బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న 4 టెస్టుల సిరీస్ లో తొలి 2 మ్యాచ్ల్లో విజయం సాధించిన టీమిండియా ప్రస్తుతం 3వ టెస్టు కోసం సిద్ధమవుతుంది. ఈ మ్యాచ్లోని గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవడమే కాకుండా డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెడుతుంది. మరోవైపు తొలి 2 టెస్టుల్లో ఘోర ఓటమిని అందుకున్న ఆసీస్ కనీసం 3వ మ్యాచ్లోనైనా పోటీనిచ్చి పరువు కాపాడుకోవాలని భావిస్తుంది. మార్చి 1వ తేదీ నుంచి ఇండోర్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇది ఇలా ఉంటే తొలి 2 టెస్టుల్లో తమ జట్టు ప్రదర్శన పేలవమని ఆస్ట్రేలియా దిగ్గజం గ్రేగ్ చాపెల్ అన్నాడు. ఈ సిరీస్ లో తొలి బంతి పడక ముందే ఆసిస్ దెబ్బతిందని చెప్పాడు. అంటే మ్యాచ్ కు ముందే వ్యూహాలు సరిగ్గా లేవని తేల్చేశాడు గ్రేగ్ చాపెల్. మూతి మీద పంచు పడే వరకు ప్రతి ఒక్కరికి ప్రణాళికలు ఉంటాయని చాపెల్ పేర్కొన్నాడు. బోర్డర్ గవస్కర్ సిరీస్ లో మొదటి 2 టెస్టులు చూశా, తొలి బంతి పడడానికి చాలా ముందే ఆస్ట్రేలియా తన మూతికి తానే పంచు ఇచ్చుకుందని అన్నాడు. సిరీస్ కు ఆస్ట్రేలియా ప్రణాళికలు సరిగ్గా లేవని చాపెల్ తెలిపాడు. తప్పుడు అంచనాల ఆధారంగా ప్రణాళికలు రచిస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని, సిరీస్ గెలవడానికి ఆస్ట్రేలియా తన బలానికి తగ్గట్లుగా ఆడాల్సిందని, స్పిన్ ఆ జట్టు బలం కాదు, స్పిన్నర్లు ఉండాలి కదా అని స్పిన్నర్లను తీసుకుంటే భారత్ లో విజయం దక్కదు, వాళ్ళు 3 స్పిన్నర్లతో ఆడిస్తుంటే మనం 3 స్పిన్నర్లతో ఆడించడం ఏంటంటూ, ముఖ్యంగా 2వ టెస్ట్ లో ఆసిస్ ఒకే ఒక్క పేస్ బౌలర్ తో బరిలోకి దిగింది. కమిన్స్ కూడా తక్కువ బౌలింగ్ చేశాడు. అస్థిర బౌన్స్ ఉన్న పిచ్చిపై షార్ట్ బంతులు ఉపయోగించుకోకపోవటం మరో తప్పని చాపెల్ అన్నాడు. అందుకే 3 ఫాస్ట్ బౌలర్లు 2 స్పిన్నర్లతో బరిలోకి దిగాలని ఆసిస్ కు సూచించాడు చాపెల్.